టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కొచ్చింది. మొత్తం 3 స్థానాల్లో ఇప్పటికే ఇద్దరు పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్, లింగయ్య యాదవ్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇక 3 అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 3 సీట్లలో 2 బీసీలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. లింగయ్య యాదవ్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతని స్వస్థలం నల్గొండ జిల్లా నక్రేకల్ నియోజకవర్గం భీమవరం. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. మొత్తం 3 స్థానాల్లో ఇప్పటికే ఇద్దరు పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్, లింగయ్య యాదవ్ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇక 3 అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 3 సీట్లలో 2 బీసీలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. లింగయ్య యాదవ్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతని స్వస్థలం నల్గొండ జిల్లా నక్రేకల్ నియోజకవర్గంలోని భీమవరం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు. ప్రధానంగా ఈ రోజు జరిగే ఎల్పీ సమావేశంలో 2 అంశాల మీద ప్రధానంగా సమావేశంలో చర్చ జరగబోతుంది. ఒకటి, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, నామినేషన్ల దాఖలు కూడా గడువు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 3 ఖాళీగా ఉన్నటువంటి సీట్లలో 2 సీట్లు బీసీలకే ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో ఒకటి, సంతోష్ కేసీఆర్కి సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి సంతోష్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన్ని రాజ్యసభకు పంపించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సంతోష్కు సంబంధించినటువంటి పేరుని పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సంతోష్ రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారైంది. ఇక బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసినటువంటి నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి ఒక సీటు, ముదిరాజు సామాజిక వర్గానికి మరో సీటు ఇవ్వాలి అనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా కనబడుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నల్గొండ, పాత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బడుగుల లింగయ్య యాదవ్ పేరు దాదాపు ఖరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో సీఎం కేసీఆర్ కూడా యాదవ సామాజిక వర్గానికి ఈసారి రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి సభలోనే ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుణ్ణి ఈరోజు ప్రధానంగా రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు. బడుగుల లింగయ్య యాదవ్ గతంలో టీడీపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో పాటు యాదవ సామాజిక వర్గంలో కూడా తనకంటూ ఒక క్రెడిబిలిటీ, కొంత బలం ఉన్నటువంటి నాయకుడు. దీంతో పాటు టీఆర్ఎస్ నల్గొండ జిల్లాలో ఇప్పటికీ బలాన్ని భారీగా పెంచుకునే ఆలోచన చేస్తుంది. తెలంగాణలో నల్గొండ, పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో నల్గొండ జిల్లాలో పాగా వేయడానికి అటు బీసీల ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ ఈక్వేషన్లో కూడా ఆ పార్టీకి కొంత బలోపేతమైనటువంటి, పార్టీకి కొంత స్ట్రెంగ్త్ వచ్చే విధంగా ఉండేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారనేది పార్టీ నేతలు చెప్తున్నటువంటి ఆలోచన. ఇక మూడవ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే తపవన్ దేవ్ అనే ఒక పేరుని పరిశీలనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే తనకు సంబంధించినటువంటి సంగారెడ్డికి సంబంధించినటువంటి నాయకుడు, ముదిరా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. అయితే ప్రస్తుతం తను అమెరికాలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన కాంటాక్ట్ చేసినప్పుడు తెలిసినటువంటి సమాచారం. అయితే తన పేరుతో పాటు ఇంకొక పేరు కూడా పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి పేర్లు, మొదటి 2 పేర్లు సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ పేరు దాదాపు కొలికి వచ్చిన మరొక పేరును మాత్రం పార్టీ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలందరి ముందు ప్రకటన
ప్రకటన చేయబోతున్నారు. అభ్యర్థులను కూడా పరిచయం చేయబోతున్నారు సీఎం కేసీఆర్. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అభ్యర్థిని పెట్టాలని కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగితే ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అనే అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇక రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల మీద కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆఖరి బడ్జెట్ ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి. కాబట్టి ఈ బడ్జెట్ లో ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు, ప్రజలకి మనం ప్రజల్లోకి ఏ విధమైనటువంటి పథకాలు చెప్పాము, ఏ మేరకు గ్రౌండ్ అయింది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓవరాల్ గా బడ్జెట్ ఎలా ఉండబోతుంది, కొత్తగా ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయబోతుంది అనే అంశాల మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయడంతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకి, ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆందోళనలు కావచ్చు, వివిధ విమర్శలకు కావచ్చు ఎలాంటి సమాధానం చెప్పాలి అనే అంశాలన్నిటికీ ఈరోజు ఈ వ్యూహాలన్నిటి కూడా కేసీఆర్ పదును పెట్టబోతున్నారు, ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. టీడీపీలో రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు పూర్తయింది. అభ్యర్థులుగా సీఎం రమేష్ వర్ల రామయ్య పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన రాబోతోంది. ఓసీ ఎస్సీ కాంబినేషన్ వైపే చంద్రబాబు మొగ్గు చూపించారు. సీఎం రమేష్ ని మరోసారి కంటిన్యూ చేయాలని భావించిన చంద్రబాబు మాదిగ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్యకు అవకాశమిచ్చారు. టీడీపీలో కూడా రాజ్యసభ అభ్యర్థుల కసరత్తు పూర్తయింది. అభ్యర్థులుగా సీఎం రమేష్ వర్ల రామయ్య పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన రాబోతోంది. ఓసీ ఎస్సీ కాంబినేషన్ వైపే చంద్రబాబు మొగ్గు చూపించారు. సీఎం రమేష్ ని మరోసారి కంటిన్యూ చేయాలని భావించిన చంద్రబాబు మాదిగ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్యకు అవకాశమిచ్చారు.